హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి గురుకులాల్లో 10,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ మనకి రీసెంటే ఎక్సలెంట్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి ఫుల్ఫిల్ డీటెయిల్స్ అన్నీ, ఇది కంప్లీట్గా తెలంగాణక ఏపీక మరి ఎన్ని కాళ్ళతో విద్యా అర్హతలు ఏమి అడిగారు, మరి ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవాలి, డీటెయిల్స్ అన్నీ షార్ట్కట్లో ఫుల్ఫిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ నిజంగా నెక్స్ట్ ఇది మార్చి నుంచి ఉద్యోగాల జాతర, ఉద్యోగాల పర్వం అని చెప్పచ్చు. సో మొత్తానికి వాళ్ళ గురుకుల ఫ్యాకల్టీ జాబ్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి గురుకులాల్లో 10,000 పోస్టుల భర్తీకి ఎక్సలెంట్ మనకు బ్రేకింగ్ అప్డేట్ వచ్చేసింది. అయితే గురుకుల పాఠశాలలు కాలేజీల్లో దాదాపుగా 10,000 ఖాళీలు ఉన్నట్లుగా తెలిసింది. మొత్తానికి అయితే కొత్త జోనల్ విధానం పైన ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీటిని భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ పోస్టుల్లో 1,250 పైగా జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా, భాషా పండితులు మైండ్ పీఈటీలు కలిపి మరో 1,200 ఖాళీ ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. మొత్తానికి అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ 70,000 పైచీలకు ఉద్యోగాలు ఉన్నారు. ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ కాకుండా మనకు రీసెంటే మరో గురుకులాలకు సంబంధించి 10,000 ఖాళీలతో మంచి బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. మొత్తానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మీకు అందరికంటే ముందుగా బ్రేకింగ్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే ఇవాళ వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. ఆ డీటెయిల్స్ పర్టికులర్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కూడా కామెంట్ ద్వారా గుర్తు చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.